కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. కేసీఆర్ పార్లమెంటు భవనం ముందు ఎమ్మెల్యేలతో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయండి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు. మార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జీరవి. సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ జీరవి. క్రీడలతో మానసిక ఉల్లాసం. జిల్లా కలెక్టర్ జీరవి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల తహసీల్ చౌరస్తా ఆర్డీఓ కార్యాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి గాను ఆందోళన చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటుగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, రైతు బంధు నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావించి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన తన స్వగృహంలో శుక్రవారం ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. మిగులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, భారత ఆహార సంస్థ రాజ్యాంగంలో వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధిలో ఇద్దరి బాధ్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రం కేంద్రంతో సమన్వయం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులకు ఎప్పటికప్పుడు మద్దతు ధర కల్పించిందని అన్నారు. గ్రామ గ్రామాన రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత తమ పార్టీదేనని, రైతుల ధాన్యం చివరి గింజ కూడా కొంటానన్న కేసీఆర్ నేడు కేంద్రం సహకరించడం లేదని అంటుండడం విడ్డూరమన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను కనీసం వ్యతిరేకించలేక ముఖ్యమంత్రి స్థానిక సంస్థల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జాతీయ రహదారిని ఎలా దిగ్బంధించిన తెరాస నేతలు ధర్నాలు చేస్తారని ప్రశ్నించారు. తెరాస నాయకులకు రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించండి, కేసీఆర్ పార్లమెంటు భవనం ముందు ఎమ్మెల్యేలతో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయండి అని ఆశించారు. దొంగలు దొంగలుగా తయారైనట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత నిజంగా చిత్తం చూస్తుంటే ఆ జంతర్ మంతర్ ముందు ధర్నాకి నువ్వు ఎక్కడ చేయాలి? ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ ముందు ధర్నా చేయి, పార్లమెంట్ భవన్ ముందు ధర్నా చేయి. నీ మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు కదా, 100 మంది ఎమ్మెల్యేలను పట్టుకపోయి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ముందు జంతర్ మంతర్ ధర్నా చేయి. మొత్తం నేషనల్ ప్రెస్ అట్రాక్ట్ అవుతుంది అక్కడ, ఆడ మొత్తం జాతీయ నేషనల్ ప్రెస్ మీడియా అంతా అట్రాక్ట్ అవుతుంది. అరే తెలంగాణ రైతులు ఇంత కోసపడుతున్నారు అని చెప్పి అనుకుంటుంది. నేను ఢిల్లీలో అడుగు పెట్టాగా భయమే. తప్పిపోయి పెడితే మోడీ గులాంగిరి చేస్తానికేనే, తప్పిపోయి ఢిల్లీలో అడుగు పెడితే మోడీ గులాంగిరి చేస్తానికి. ఇవి ఇంత చేసేది ఎందుకు అని చెప్పారంటే, మీరు హుజరాబాద్ ఎన్నిక తర్వాత మేము ఈ మేము కొట్లాడు ఒక అభిప్రాయం కలిగిస్తున్నామని అనుకోవడానికి కొరకు అన్నట్టు.
ये दोनों चोर है साहब, दोनों चोर है। ये मिलके साजिश से किसानों को तकलीफ कर रहे, दोंगल दोंगल तारे ऊल दोसको इला रैत पेंडा रोल पड़ता है कांग्रेस रैतु कष्टमस्तेदो रैतु अंडा निचिन पार्टी कांग्रेस पार्टी एनआरई केस अनुसंधान ఎనర్జీ చేస్తున్నది కదా, అది వ్యవసాయ కూలీలకు పని కల్పించడానికి ఉన్నది కదా, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్కీమే వ్యవసాయ కూలీలకు పని కల్పించడం. ఏం చేస్తున్నావు, రోడ్ల బండి గడ్డి వీకిస్తున్నావు. ఎనర్జీ కూలీలు ఏం చేస్తున్నా, రోడ్ల బండి గడ్డి వీకుతున్నా. మరి ఆ గడ్డి ఏదో పొలాల వీక్త అయిపోతుంది కదా, మనిషి ఎకరానికి 20 కూలీలు నీయు, ఎకరానికి 20 కూలీలు ఇస్తే రైతు పొందది 20x 250 రూపాయలు మనకి ఏదైతుందో కూలీల కొరత ఏదైతుందో మనకి. సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ జీరవి. జిల్లాలో గృహహింస, చిన్న వయసులో జరిగే వివాహాలపై సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జీరవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఖీ కేంద్రం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలన్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు గోప్యతను పాటిస్తూ విచారణ జరిపించి సహాయాన్ని అందించాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్న వయసులో జరిగే వివాహాలపై చివరి నిమిషం వరకు వేచి చూడకూడదని, వివాహాల గురించి క్షేత్రస్థాయిలైన సిబ్బంది ద్వారా తెలుసుకుని తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా ఆర్థికంగా కూడా వారికి సహాయం చేసిన వారం అవుతామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు రాకపోతే ఎందుకు రావడం లేదని తెలుసుకోవడం ద్వారా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా నివారించగలుగుతామని పేర్కొన్నారు. చాలా గ్రామాల్లో చట్టాలపై అవగాహన లేకుండా ఉన్నారని, బార్ అసోసియేషన్ సఖీల ద్వారా గ్రామ మండల స్థాయిలో లీగల్ లిటరసీ క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. ద్వారా మహిళలు విద్యార్థులకు భరోసా ఉంటుందని, మహిళలపై జరిగే దాడులకు ప్రధాన కారణం యుక్త వయసులో ప్రేమ వంటి వాటికి ఆకర్షితులవడంతో వారికి సన్నిహితంగా మెదిలేవారే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. అలాంటివి జరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ముందు నుండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జీరవి. మార్చి 2022 చివరి వరకు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీరవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, MCH ఆసుపత్రిలోని అదనపు పడకల భవన నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ రవి పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెంచి మెడికల్ మొదటి సంవత్సర విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మెడికల్ కళాశాల భవనం తాత్కాలికంగా నిర్మించేందుకు ప్రభుత్వం 11.5 కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న MCH విస్తరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్న MCHను 330 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరుగుతుందని అధికారులు వివరించారు. వీటి నిర్మాణంకై 6.1 కోట్ల నిధులతో ప్రస్తుతం ఉన్న 250 పడకల ఆసుపత్రిపైన మరో ఫ్లోర్ నిర్మిస్తూ అదనంగా 80 పడకల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సమేత అధికారులను ఆదేశించారు. MCH విస్తరణ పనులు వీలైనంత త్వరగా నాణ్యత అంశంలో రాజీ లేకుండా పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని, అనాటమీ హాళ్లను సందర్శించారు. సందర్భంగా ఆయన వెంట RNBE శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి, RMO డాక్టర్ రామకృష్ణ, TSMI SIDC అధికారులు తదితరులు పర్యటనలో ఉన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం. జిల్లా కలెక్టర్ జీరవి. క్రీడల ద్వారా విద్యార్థులకు మంచి మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ జీరవి అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని శ్రీ వివేకానంద స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 7వ జూనియర్ బాలికల సాఫ్ట్బాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోవిడ్ 19 కారణంగా
గత 2 సంవత్సరాలుగా పిల్లలు విద్యార్థులు విద్య క్రీడలపై అధిక దృష్టి సారించలేకపోయారన్నారు. అతి తక్కువ సమయంలో జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీల్లో నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసిన అధికారులకు ముందుకు వచ్చిన వివిధ సంస్థలను కలెక్టర్ అభినందించారు. మానసిక వికాసం ఉల్లాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి డాక్టర్ బి నరేష్, సంబంధించిన అధికారులు, విద్యార్థులు, సుమారు 20 జిల్లాల నుండి వచ్చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.